నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ ఏపీలో తిరుమల మాదిరిగా తెలంగాణలో అతిపెద్ద వైష్ణవ క్షేత్రంగా యాదగిరిగుట్టను మలచాలనుకున్న సీఎం కేసీఆర్ ఆరేళ్ల కిందట చిన్నజియర్ స్వామిని వెంటేసుకుని హెలికాప్టర్లో గుట్టను చుట్టి రావడం ఆనాడే ఆ ప్రాంతాన్ని యాదగిరిగుట్ట కాకుండా యాదాద్రిగా జీఆర్ స్వామి పునర్నామర్కరణ చేయడం ఇన్నేళ్లలో అనేక అవంతరాలను అధిగమిస్తూ కఠోర శ్రమతో మొత్తానికి ఆలయం పూర్తి కావడం అదే సమయానికి చిన్నజీయర్ ముచ్చింతల్లోని తన ఆశ్రమంలో రామానుజాచార్యుల సమతామూర్తి కూడా నిర్మించడం తెలిసిందే అయితే సమతామూర్తి ప్రారంభోత్సవం సందర్భంలో కేసీఆర్ చిన్నజీయర్ల మధ్య విభేదాలు తలెత్తడం ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి కేసీఆర్ ధుమ్మా కొట్టడం ఆ తర్వాత యాదాద్రి పునఃప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించలేదనో విభేదాల కారణంగానో చినజియర్ తాను పేరు పెట్టిన యాదాద్రి వైపు తిరిగి చూడకపోవడం లాంటివి జరిగిపోయాయి చిన్నజీతో ఎక్కువ సాన్నిహిత్యం ప్రదర్శించడం ద్వారా కేసీఆర్ వైష్ణవానికే అనుకూలం ముద్ర ముద్రపడింది ఇప్పుడు దాన్ని చెరిపి వేసుకోవడానికి శైవాలయాల ఉద్దరణకు సీఎం పూనుకున్నారని చిన్నజీయను పక్కన పెట్టేసి శృంగేరి పీఠాధిపతితో కలిసి నడవబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు చిన్నజీయర్ యాదగిరిగుట్టకు యాదాద్రి అని పేరు పెట్టిన క్రమంలో గడిచిన ఆరేళ్లు ప్రభుత్వం టిఆర్ఎస్ అనుకూల మీడియా ఆ ఊరి పేరును యాదాద్రిగా మాత్రమే రాసుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ యాదాద్రిని యాదగిరిగుట్టగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది జియర్ పెట్టిన యాదాద్రి కాకుండా సామాన్య పిలుచుకునే యాదగిరిగుట్ట కానీ కొత్త ఆలయాన్ని వ్యవహరించేలా త్వరలో ఉత్తర్వులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి నిజానికి కేసీఆర్ శృంగేరి పీఠానికి వెళ్లడం కొత్తమీ కాదు గతంలోనూ సతీ సమేతంగా పలుమార్లు వెళ్లొచ్చారు అయితే చిన్నజీఆర్ తో విభేదాల క్రమంలో ఈసారి సీఎం శృంగేరి సందర్శనకు ప్రాధాన్యం ఏర్పడింది ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో సీఎం కేసీఆర్ కర్ణాటక వెళ్లి శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థస్వామిని కలవనున్నారు ఆలోపే ఒకసారి వేమ్లవాడ ఆలయాన్ని సందర్శించి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షలు జరపనున్నారు అభివృద్ధి చేయబోయే ఆలయం వెయ్యేళ్ల అవసరాలకు తీర్చేదిద్దేలా ఉండేటట్టు డిజైన్లు ఆగమన వాస్తు శాస్త్ర నిపుణులు శిల్పులు అందచేసిన నివేదికలతో వీటీడీఏ అధికారులు ప్రతిపాదనలు డిజైన్లు సైతం చేయించి తర్వాత శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామివారిని కలిసి కేసీఆర్ చర్చలు జరపనున్నారు మరో సంచలన విషయం ఏంటంటే కేసీఆర్ పగబడితే మామూలుగా ఉండదు అవతరివాడు అంత చూసేదాకా ఊరుకోడు అని ఒకప్పటి సన్నిహితులు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పలు సందర్భాల్లో సీఎం తీరు గురించి చెప్తారు రాజకీయ నేత కాకుండా ఒకప్పటి కేసీఆర్ సన్నిహితులు పారిశ్రామికవేత్త నమస్తే తెలంగాణ పత్రిక తొలి యజమాని సీఎల్ రాజంను గులాబీ బాస్ తిరిగి దగ్గరకు తీసుకున్నారు వాడ అభివృద్ధి పనులకు కేసీఆర్ సిఎల్ రాజంకే అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది కొన్నేళ్ల కిందట నమస్తే తెలంగాణ పత్రికను కేసీఆర్ తిరిగి హస్తగతం చేసుకున్న సందర్భంలో గులాబీ బాస్ తీరుకు నొచ్చుకునేలా సీఎల్ రాజం నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీతో చేరడం తెలిసిందే అలాంటి రాజం మళ్లీ నిన్న యాదాద్రిలో సీఎంకు సన్నిహితంగా కనిపించడం హాట్ టాపిక్ గా అయింది వేమలవాడ రాజన్న ఆలయపున ప్రతిష్టలో సీఎల్ రాజంకు కేసీఆర్ ముఖ్యపాత్ర ఇవ్వబోతున్నట్టు వెల్లడైంది యాదాద్రికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాదాపు రెండు వేల కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆ బడ్జెట్కు ఏమాత్రం తగ్గకుండానే వేమలవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబోతున్నట్టు తెలుస్తోంది వేమలవాడతో పాటు చుట్టుపక్కల ఉన్న కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ చేపట్టబోయే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలన్నీ చిన్నచియరు కాకుండా శృంగేరి పీఠాధిపతుల నేతృత్వంలో కొనసాగనున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి